గత మూడు వారాలుగా మనోవైజ్ఞానిక శాస్త్రాన్ని గురించి భాషన వింటున్నాం మనం కిందటిసారి మనం మనసుకి సంబంధించినటువంటి వివిధ అంశాలని మనం తెలుసుకున్నాం శాస్త్రీయ పద్ధతులని శాస్త్రవేత్తల గురించి మనసు యొక్క చర్యలు వాటన్నిటి గురించి మనం తెలుసుకున్నాం ఈరోజు మనం మనసు చేసేటటువంటి ఒక్కొక్క క్రియను గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు ప్రవర్తన అంటే బిహేవియర్ ఆ బిహేవియర్ గురించి మనం తెలుసుకుందాం మనిషి యొక్క ప్రవర్తనకి ప్రముఖంగా రెండు కారణాలు చెప్తాం మొదటిది జీన్స్ అంటే జన్యులు మన తల్లిదండ్రుల ద్వారా మనకు జన్యుపరంగా వచ్చినటువంటి లక్షణాలు రెండోది ఎన్వైర్న్మెంట్ వాతావరణం అంటే మనం చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు మన విద్యా వ్యవస్థ మనం చూస్తున్నటువంటిది వింటున్నటువంటిది ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎన్విరన్మెంట్లో భాగంగా వస్తాయి ఈ రెండిటి యొక్క చర్య ప్రతిచర్యల యొక్క ఫలితమే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ఆర్ బిహేవియర్ అయితే ఇప్పుడు ఈ ప్రవర్తనకి సంబంధించినటువంటి మన మెదడులో ఉన్న నరాలు వాటి యొక్క క్రియలు చర్యల గురించి మనం తెలుసుకుందాం అయితే ముందుగా మన ప్రవర్తనకి మన భావోద్వేగాలు అంటే ఎమోషన్స్ మన ఆలోచనలు మన మానసిక స్థితి ఇవన్నీ కారణమవుతాయి అయితే ఇవన్నీ ఎందువల్ల ఉత్పన్నమవుతున్నాయి ఎలా చర్యలు జరుగుతున్నాయి మన మెదడులో అని చూసుకుంటే దానికి కారణంగా నరాలను చెప్పచ్చు ఆ నరాల్లో జరిగేటటువంటి రసాయనిక చర్యని ఇందు కారణంగా చెప్పవచ్చు ఈ నరాలు అనేటటువంటివి మన నాడీ వ్యవస్థని నిర్మాణం చేస్తాయి అయితే ఈ నరాలు అనేటివి ఏంటి అంటే అవి సమాచారాన్ని మోసుకెళ్లేటటువంటి సాధనాలు ఈ నరాలు మన మెదడులో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క పనిని చేస్తాయి అంటే ఒక భాగంలో ఆలోచనలు ప్రముఖంగా జరుగుతాయి ఒక భాగంలో తర్కం ప్రముఖంగా జరుగుతాయి ఒక భాగంలో భావోద్వేగాలు ప్రముఖంగా జరుగుతాయి ఒక భాగంలో ఆకలి ఒక భాగంలో మాటలు ఒక భాగం నిద్రని ఒక భాగం చూపుని ఒక భాగం కామాన్ని ఒక భాగం కోరికలని ఒక భాగం మెలుకువల్ని ఒక భాగం వినికిడిని ఒక భాగం జ్ఞాపకాలని ఒక భాగం గ్రంథులని ఒక భాగం కండరాలను వాటి కదలికని ఇలా వివిధ రకాల క్రియలను చేస్తుంది అయితే ఇవన్నీ కూడా ఒకదానికొకటి అనుసంధానంగా అయి పనిచేస్తాయి ఎలా అంటే ఉదాహరణకి బాధ అనే ఒక భావోద్వేగము అనేది ఆలోచనల వలన మనకు కలుగుతుంది తర్వాత దాని ద్వారా మన కంటిలోని గ్రంథులను కదిలిస్తోంది ఎలా మన మెదడులో ఈ గ్రంథులను నియంత్రించేటటువంటి భాగం ఉంటుంది ఈ ఆలోచన భాగం ఏదైతే ఈ బాధని కలిగిస్తుందో అక్కడి నుంచి సమాచారం ఈ గ్రంథులను నియంత్రించేటటువంటి భాగానికి సమాచారాన్ని పంపిస్తుంది తద్వారా ఆ భాగము కంటిలో ఉండేటటువంటి గ్రంథులను ప్రేరేపిస్తుంది దాని ద్వారా అది కన్నీరులా మారుతోంది తరువాత ఇది ఈ ఆలోచన భాగం నుండి కండరాలను నియంత్రించేటటువంటి భాగానికి కూడా సమాచారం వెళ్తుంది అప్పుడు మన ముఖ కవలికలు ముఖ కండరాలన్నిటి కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసి ఏడుపుకు తగ్గట్టుగా బాధకు తగ్గట్టుగా ముఖ కవలికలు ఏర్పడతాయి మన నోటిలో నుండి గొంతులో నుండి ఏడుపు శబ్దం బయటికి రావడం ఇలాంటివన్నీ కూడా ఒకదానికొకటి ఒకదానికొకటి అత్యద్భుతమైనటువంటి అనుసంధానంతో జరుగుతోంది ఈ భాగాలన్నీ ఎంతో పకడ్బందీగా ఒకదానికొకటి అనుసంధానమై చాలా మంచి సమన్వయంతో కలిసికట్టుగా ఒకే చైతన్యంగా పనిచేస్తాయి ఈ అన్ని పనులకు గాను మన మెదడులో రసాయనిక చర్యలు సంభవిస్తాయి మన మెదడులో ఒక్కొక్క భాగం ఒక్కొక్క పనిని ఒక్కొక్క క్రియని నియంత్రణ చేస్తోంది అని మనం చెప్పుకున్నాం వారం మనం ఏడలో ఉన్నటువంటి వివిధ రకాల ప్రాంతాలు వాటి యొక్క క్రియలను గురించి తెలుసుకుందాం